అక్కడికి ఎవరు లేరు, చదువుకున్న లేరు అని ఈ ఊర్లో ఉన్నట్టు మన పేరు చెప్పుకొని చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అందుకోసం అలాంటి తీసేయండి, తీసేసి ఈ ఊర్లో ఎవరైతే ఉన్నారో అర్హత కలిగి వాళ్ళకి ఇవ్వండి అని మేము పెడతాం, తప్పు లేదు కదా. దాని గురించే మనం కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చామన్నా, అంతే ఈ రెండు విషయాలేనన్నా. అందుకు మొత్తం మన గడప ఎంతన్నా? 75 గడప అన్నా. ఇక్కడ ఏ జాతులు ఉన్నాయి? 80 అన్నా. అన్ని అని ఓన్లీ అంటే ఇంకా జాతి అంటే ఎస్టీలండి, అంత జాతపే. మరి ఇంకే జాతి లేరా? మీ అందరికీ చెప్తున్నామ్మా వినండి, ఇక్కడ ఏ జాతులు ఉన్నారు? మన మనం జాతాపు, అర్థమైందా? మేము బిడ్డికా అంటే చేదరపోలు అంటారు మాకు, గుర్తుంచుకోండి. ఇక్కడ ఉన్న ఎవరు? ఓన్లీ జాతాపే, మరి ఇంకెవరు లేరు. అయితే ఎస్సీ ఒకటో రెండు ఉన్నాయి ఇల్లు, అవునా? అవునా కదా, జాతాపు ఎస్సీ పైడి రెండే ఉన్నాయి, అవునా కదా? మీ ఎవరు వచ్చినా మీరు అలాగే చెప్పాలి, నిజమే చెప్పండి, అబద్ధం మీరు ఎప్పుడు చెప్పకండి, నిజం చెప్పండి, సరేనా? జాతాపు ఇంక రెండు ఇల్లు ఎస్సీ పైడి, అర్థమైందా? జాతాపులకు ఎస్టీ అంటారు, పైడులకు ఎస్సీ అంటారు. వీళ్ళు మాత్రం ఉన్నారు, మరెవరు లేరు. ఏ అధికారు వచ్చినా సరే నిజం చెప్పండి, సరేనా? అబద్ధం చెప్పకండి, చెప్పనుకోండి మీరు చెప్పను. పూర్వం నుంచి తాత ముత్తాతల నుంచి కూడా ఇక్కడ బతుకుతున్నటువంటి మన గిరిజనులందరూ కూడా జాతాపు మనల్ని నమ్ముకొని ఎస్సీ పైడి, ఈ రెండు మాత్రమే ఉన్నాయి. మరి ఇంకేవి లేవు కదా? కొండదొరలు లేరు కదా? కొండదొరలు ఓకే, మూగదొరలు. నేను ఎందుకంటే అడుగుతున్నాను అమ్మా, మీ పిల్లలు కూడా చదువుతున్నారు బయట, గుర్తుంచుకోండి. భవిష్యత్తులో మీరు బాగా చదివిస్తే వాళ్ళు మంచి స్థాయికి వెళ్తారు, అది మీ దీన్ని బట్టే. అర్థమైందా? ఎందుకంటన్నా మన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కష్టపడ్డామే వీళ్ళొంతు చదవడం పిల్లలంతు. రేపు ప్రయోజనం అయ్యాక మనకి రావాల్సిన ఉద్యోగం ఇంకోటి కొట్టుకెళ్ళిపోవచ్చు, అప్పుడు మనకు బాధ అనిపిస్తుందే లేదా అన్నా? అందరికీ తెలియాలి ఇది. నేను వచ్చి మీకు ఏదో చెప్పాలి కాదు, ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఇక్కడ సిగ్నల్ అవుతుందా? ఓ జియల్ అవుతుందా? రైట్. మీకు ఇంకా ఎవరు సెల్ ఉంది ఎవరితో? ఒకటి వినండి, మీ ఊరే, మీ ఊరికి జాబ్ ఇవ్వాలి అన్నందుకు జాగ్రత్తగా వినండి అమ్మా. మీ ఊరికి జాబ్ ఇవ్వాలి అన్నందుకు ఒకడు నాకు బెదిరించాడు, విన్నావా అమ్మా? నాకు ఒకడు బెదిరించాడు ఇక్కడ. మీ అందరికీ ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పండి, మీ పిల్లలు చదువుతున్నారు, రేపు పొద్దున్న మీ ఉద్యోగులు మీకే ఉండాలి, బయట వాళ్ళకి వెళ్ళకూడదు అని చెప్తున్నాం. నా సెల్ నాకు చూపించకన్నా మీ సెల్ ఒకసారి. ఓకే అన్నా, ఒకసారి చూపించారు భాస్కర్. ఒక రెండు నిమిషాలు అమ్మా, ఒక రెండు నిమిషాలు వెళ్ళిపోతారా? సరేనా, ఒక రెండు నిమిషాలు, ఒక రెండు నిమిషాలు అమ్మా, పనికి ఇబ్బంది పెట్టిన అనుకోకండి. ఓ రైట్, బాగా నవ్వుతుంది, అర్థమైందా? ఇవిగో ఇవన్నీ కూడా మన గురించి, మన గురించి మేము చేసిన కార్యక్రమాలు, అర్థమైందా? చెప్తాను మీకు. వీళ్ళందరూ కూడా ఐటీడీకి అటు కొమరాడ మండలంలో అందరికి తీసుకెళ్ళింది. ఇప్పుడు మీ ఊరికి సంబంధించి ఒకటి తీస్తాను, మీరు చాలామంది చూసి ఉంటారు, చూడకపోయి ఉంటారు, అర్థమైందా? ఇది ఐటీడీ దగ్గర, ఇది ఐటీడీ దగ్గర రోడ్లు వేసామని చెప్పి చాలా డబ్బులు తీస్తారు, ఆ రికార్డులను బయటికి తీసాము. ఆ రోజు అడిగాము అక్కడ, అర్థమైందా? అడిగేసరికి చుట్టూ పోలీసు ఉన్నారు, పోలీసులు అడిగి ఎక్కించండి ఎక్కించండి చెప్పి అయినా ఎక్కలేదు. ఇప్పుడు మీ ఊరి గురించి చెప్పి చూపిస్తాను, ఒక్క నిమిషం చూడండి. ఉండండి, మీ ఊరి గురించి ఒక్కసారి ఎలాగుండండి అమ్మా, ఒక్క నిమిషం మీ పనికి అంతరాయం కలిగిస్తున్నాను ఏమనుకోకండి.
ఇప్పుడు తెలుసు కదా, ఇప్పుడు సంజయ్ మా మంత్రి, మన గిరిజన శాఖ మంత్రి. చూసారా జనాలు అరవై మనం కూడా తోట మొదలు వచ్చారు మీ ఊరి గురించి ఆరోజు ఒకసారి వినండి. చూశారు కదా, నేను ఎందుకంటే మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పండి, ఏ అధికారులు వచ్చినా సరే మా ఊరిలో జాతరకు మేమే ఉంటున్నాము, మాకు తోడు ఎస్సీ ఇద్దరు వాళ్ళు ఉంటున్నారని మీరు చెప్పాలి. ఈ తప్ప ఎవడు లేడు కానీ అన్న, ఎందుకంటే మీ పేరు చెప్పుకొని బయట ఉద్యోగాలు చేస్తున్నారు. అమ్మ మీరు కూడా వినండి, మీ పేరు చెప్పుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ రోజున మీరు అవకాశం ఇస్తే రేపు పొద్దున్న ఈ ఊర్లో చదువుకోవడం ఎవ్వరూ లేరని ఆ పోస్టులు నాలుగే కొట్టేస్తారు, గుర్తుంచుకోండి అమ్మ దయచేసి. కాబట్టి ఆ అవకాశం మీరు ఎవ్వరికి ఇవ్వకండి, మీరు చదివారు కాబట్టి ఉద్యోగం మీరే చెయ్యండి. ఇంకో మాట చెప్తున్నాను, ఎందుకంటే మల్లాపిండి శంకర్ తెలుసు ఫీల్ అసిస్టెంట్, వాడు ఇక్కడే మోగదొర అని చేయించుకున్నాడు. మోగదొర అని తెలుసా మీకు, ఇక్కడే ఉన్నాడు కందులు 13 శంకర మోగదొరని చేయించుకున్నాడు ఇక్కడే. ఏ విధంగా ఇక్కడ ఏదో ఇల్లు దానికి కొన్ని భూమి ఎట్టు ఉందా? ఇప్పుడు మీరున్నారు ఒరిస్సా కోట్లు ఉన్నాయి, బతిమంతున్నాయి, ఆడికి అంతున్నాయా? కానీ లేదు, ఆడికి ఏంటి కావాలి? ఉద్యోగమే కావాలి. అది ఎవరు ఉద్యోగము? మీ ఊరు వాళ్ళదే, మీ ఊరు వాళ్ళ ఉద్యోగము. మీరు చేయాల్సిన ఉద్యోగం బయట చేస్తున్నాడు. ఇదైపోయింది, జనాభా పెరుగుతుంది, స్కూల్ పెరుగుతుంది, రోడ్డు బాగా వస్తుంది, తర్వాత ఉద్యోగాలు వస్తాయి, ఆ ఉద్యోగాలు కొట్టుకెళ్ళిపోతారు, అవునా కదా? అందుకు అధికారులు వస్తారు, ఎంక్వైరీకి వస్తారు. నిజమే చెప్పండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి, ఉన్నారా లేదా? ఉంటే ఉన్నారు, లేదు. అందుకోసం ఆడేమన్నాడు ఇప్పుడు అన్న, ఒకసారి అన్న వాళ్ళ తమ్ముడు ఏమన్నాడు ఒకసారి మీకు వినిపిస్తాను. దీని గురించి మాట్లాడేసరికి